కథానాయకుడు రామ్ చరణ్ జపాన్ వాసులకు ధన్యవాదాలు చెప్పారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం మగధీర. కాజల్ కథానాయిక, అల్లు అరవింద్ నిర్మాత. 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇటీవల ఈ సినిమాను జపాన్లో విడుదల చేశారు. దీనికి అక్కడ ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. అంతేకాదు, కేవలం 10 రోజుల్లో సినిమా దాదాపు 17 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అక్కడి అభిమానులు సినిమాలోని పాత్రల గెటప్లు ప్లకార్డ్లతో థియేటర్లలో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో చరణ్ ఫేస్బుక్ వేదికగా స్పందించారు. థ్యాంక్ యూ జపాన్, మీరు మాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. మీ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇలాంటి చిరస్మరణీయమైన సినిమాను నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ సినిమా విడుదలై 10 ఏళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నా అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.